వెల్కమ్ బ్యాక్ టు అమేజింగ్ వరల్డ్ ఛానల్. ఇప్పుడు హ్యాండ్స్ని మనం ఎలా కటింగ్ చేసుకోవాలి మీకు చూపిస్తున్నారు. ఇప్పుడు ముందుగా మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ఒక లైక్ అయితే చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఇప్పుడు టూ హ్యాండ్స్ కోసం మనం టూ ఫోల్డింగ్స్ తీసుకొని ఇదే క్లాత్ని మిడిల్ ఫోల్డింగ్ చేసుకోవాలి. ఫోర్ ఫోల్డింగ్స్లో ఇదిగా మన టూ హ్యాండ్స్ కూడా కరెక్ట్గా చూసుకోండి, ఈక్వల్గా ఉందా లేదో చెక్ చేసుకోవాలి. ముందు మనకి హ్యాండ్స్కి క్లాత్ తక్కువైనా, పొడవు తక్కువైనా, అలాగే లూజ్ తక్కువైనా సరే మనం క్లాత్ అయితే యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మీకు ఇది హ్యాండ్స్ అనేది లూజ్ సరిపోదు, ఎలా యాడ్ చేసుకోవచ్చో మీకు క్లియర్గా ఈ వీడియోలో చూపిస్తాను. మనకి ఏ సైజ్ అయినా సరే ఈజీగా కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ విధంగా మిడిల్ కరెక్ట్గా చూసుకొని ఫోల్డింగ్ అయితే చేసుకోండి. ఇప్పుడు సైడ్ ఎడ్జెస్ని అంచు భాగాలు కట్ చేసేస్తున్నాను. నేనైతే ఇది డిజైన్ కూడా కట్ చేసి చూపిస్తాను ఇప్పుడు మీకు దీనికి. ఇప్పుడు మనకి లూజ్ అయితే మనం మార్కింగ్ అయితే చేసుకున్నాక జాయిన్ చేసుకోవచ్చు కట్ చేసుకొని. ఇప్పుడు నార్మల్ బ్లౌజ్ హ్యాండ్స్కి ఎప్పుడు కూడా మనకి కింద ఒక 1.5 ఇంచ్ అయితే మార్కింగ్ చేసుకోవాలి. కింద ఎడ్జెస్ మనకి స్ట్రైట్గా లేవు కాబట్టి ఒక మార్కింగ్ అయితే చేస్తున్నాను. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలియచేయండి, కటింగ్లో కానీ స్టిచ్చింగ్లో కానీ. ఇప్పుడు నార్మల్ బ్లౌజ్కి ఎప్పుడు కూడా ఒక 1.5 ఇంచ్ అయితే కింద మార్కింగ్ చేసుకోవాలి. నేనైతే ఇక్కడ ఒక 1 ఇంచ్ మాత్రం మార్కింగ్ అయితే చేస్తున్నాను, డిజైన్ కట్ చేస్తున్నాను కాబట్టి. ఇప్పుడు ఇక్కడ నుంచి హ్యాండ్ పొడవు తీసుకోవాలి. మనకి ఇక్కడ హ్యాండ్ పొడవు వచ్చి 5 ఇంచెస్ మార్కింగ్ చేస్తున్నాను. అలాగే ఎక్స్ట్రా ఖర్చు వచ్చి మనకి 1.5 ఇంచ్ ఎక్స్ట్రా పైకి మార్కింగ్ చేసుకోవాలి. అలాగే ఇప్పుడు హ్యాండ్ లూజ్ తీసుకోవాలి, ఒక 5 ఇంచెస్ అయితే లూజ్ మార్కింగ్ చేస్తున్నాను. ఇక్కడ నుంచి 2 ఇంచెస్ మార్కింగ్ అయితే చేసుకోండి ఖర్చు కోసం. ఇప్పుడు మనకి షేప్ పెర్ఫెక్ట్గా రావాలంటే ఎలా మార్కింగ్ చేయాలి ఇప్పుడు మీకు చూపిస్తున్నాను. షోల్డర్ దగ్గర, షోల్డర్ దగ్గర నుంచి స్ట్రైట్గా ఒక మార్కింగ్ అయితే చేసుకోవాలి. మీకు కిచెన్ అండ్ ఫ్యాషన్ డిజైన్ షార్ట్ ఛానల్ నుంచి లైవ్ స్టార్ట్ చేస్తున్నాను ఫ్రీ టైలరింగ్ క్లాసెస్ని. మీరు తప్పకుండా మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, మీకు ఎటువంటి వీడియోస్ నేర్చుకోవాలన్నా సరే తెలియచేయచ్చు. మనం బయటకు వెళ్ళి టైం వేస్ట్ చేసుకొని, మనీ వేస్ట్ చేసుకునే కంటే ఇంట్లో ఉండి మనం ఈజీగా ప్రతి వర్క్ కూడా ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు కటింగ్ చేసుకొని. మీకు ఎంబ్రాయిడరీ వర్క్ కానీ కంప్యూటర్ వర్క్ కానీ మనకి ఇవన్నీ కూడా మనకి కంప్యూటర్ ఎంబ్రాయిడరీ ఇవన్నీ కూడా మనం ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు. మగ్గ వర్క్ కానీ డిజైన్స్ అనేది మీకు మగ్గ వర్క్ డిజైన్స్ హ్యాండ్ ఎంబ్రాయిడరీ ఇవన్నీ కూడా నేను చేసిన వీడియోస్ అయితే ఉన్నాయి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసినట్లయితే ప్రతి వీడియోస్ కూడా మీకు అప్డేట్ అవుతుంది. ఇప్పుడు షోల్డర్ దగ్గర స్ట్రైట్ మార్కింగ్ దగ్గర నుంచి ఒక 3 ఇంచెస్ తీసుకోవచ్చు లేదా 2.5 ఇంచ్ తీసుకోవచ్చు. మీకు షేప్ అనేది చాలా పర్ఫెక్ట్గా కుదురుతుంది. ఇక్కడ ఒక మార్కింగ్ అయితే చేసుకోండి. మీకు ప్రతి పాయింట్ పిన్ టు పిన్ డీటెయిల్గా చూపిస్తున్నాను, స్కిప్ చేయకండి. ఇక్కడ మనకి క్లాత్ అయితే సరిపోలేదు లూజ్ అయితే, లూజ్ కొరకు మనం క్లాత్ అయితే యాడ్ చేసుకోవచ్చు. మనకి మార్కింగ్ అనేది లూజ్ కరెక్ట్గా చూపిస్తున్నాను. ఇప్పుడు మనకి 6 ఇంచెస్ అయితే మనకి కరెక్ట్గా సరిపోతుంది షోల్డర్ దగ్గర చంక భాగానికి. ఇప్పుడు షోల్డర్ దగ్గర 1.5 ఇంచ్ వరకు స్ట్రైట్ తీసుకొని ఈ మార్కింగ్ దగ్గర నుంచి ఈ విధంగా చంగభాగం మార్కింగ్కి డ్రా చేసుకోవాలి. 1-2 ఇంచెస్ యాడ్ చేసుకొని క్రాస్గా మెజర్మెంట్ అయితే తీసుకోవాలి. ఇప్పుడు చుట్టూరు కూడా కట్ చేసుకున్న తర్వాత మార్కింగ్ అయితే యాడ్ చేసుకోవచ్చు ఎక్స్ట్రా క్లాత్ని. ఇప్పుడు ఇదే క్లాత్ని మనం 4 ఫోల్డింగ్స్లో ఉంది కాబట్టి స్ట్రైట్ పీస్ని ఈ విధంగా సైడ్ వేసుకోవాలి. సైడ్ వేసుకొని మనం 2 ఇంచెస్ ఉండే విధంగా ఎక్స్ట్రా అనేది కట్ చేసుకోవాలి. మనం రెండు జాయిన్ చేసినప్పుడు మెయిన్ క్లాత్లో క్లాత్ తగ్గిపోతుంది కాబట్టి క్లాత్ అనేది ఎక్స్ట్రా క్లాత్ పైన వేసుకొని మనం మార్కింగ్ అయితే ఇదిగా క్రాస్గా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఎక్స్ట్రా అంతా కూడా కట్ చేసుకోవాలి. మనకి ఎక్స్ట్రా అయినా సరే క్లాత్ అనేది స్టిచ్ చేసేటప్పుడు కట్ చేసుకోవచ్చు మిగతా క్లాత్ని. అలాగే షోల మిడిల్లో కొంచెం కట్ చేసుకోవాలి. మిడిల్ పాయింట్ ఎప్పుడు కూడా షోల మిడిల్కి వచ్చే విధంగా స్టిచ్ చేసుకోండి. ఇది 2 హ్యాండ్స్ కాబట్టి సైడ్ కట్ చేసుకోవాలి. సైడ్ ఎడ్జెస్ని కరెక్ట్గా చూసుకొని కట్ చేస్తున్నట్లయితే మీకు ఒక సైడ్ ఎక్కువ తక్కువ రాకుండా పర్ఫెక్ట్గా వస్తుంది.
ఇప్పుడు టూ హ్యాండ్స్కి కూడా రైట్ సైడ్ రెండు లోపలికి వేసుకోండి. మీకు ప్లెయిన్ అయితే తెలియదు కాబట్టి ముందే డ్రా చేసుకోవాలి. ఇది ఎక్స్ట్రా క్లాత్ అనేది ముందే మనం టూ సైడ్స్కి కూడా ఒక్కొక్క చొప్పున జాయింట్ చేసుకోవాలి. ఈ విధంగా రాంగ్ సైడ్ మార్కింగ్ చేసుకోవడం వల్ల మనకి ఈజీగా ఉంటుంది. ఈ టిప్స్ పాటిస్తే మీకు స్టిచ్ చేసేటప్పుడు రైట్ రాంగ్ తెలియక చాలా కన్ఫ్యూజ్ అయిపోతుంది కొత్తగా నేర్చుకున్న వాళ్ళకి. ఎందుకంటే మన బ్లౌజెస్ చూసినప్పుడు చాలామంది అయితే షాప్స్ కూడా పెట్టుకుంటున్నారు. మీరు కూడా ట్రై చేయండి, ఎలా కట్ చేస్తున్నారు అనేది కూడా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్ ఎక్కడైతే ఉందో అక్కడి నుంచి మనం లోత్ అయితే తీసుకోవాలి. మనం ఎందుకు లోత్ తీసుకోవాలి అనుకోవచ్చు. మనం లోత్ తీసుకోవడం వల్ల ఫ్రంట్ పార్ట్లో మనకి ఫోల్డింగ్స్ రాకుండా మెయిన్ మనకి చాలా పర్ఫెక్ట్గా కుదురుతుంది. ఈ విధంగా టూ లేయర్స్కి మాత్రమే ఈ విధంగా అయితే తీసుకోవాలి. మనం మిడిల్లో ఒక హాఫ్ ఇంచ్ మార్కింగ్ చేసుకోండి. ఇక్కడ ఈ మార్కింగ్ దగ్గర నుంచి ఈ స్ట్రైట్ కాకుండా ఈ విధంగా లోత్ తీసిన దగ్గర నుంచి మనం ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్లో కొంచెం కట్ చేసుకోవాలి. లోతు బాగేప్పుడు కూడా ఫ్రంట్ పార్ట్కి వచ్చే విధంగా స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు మీకు డిజైన్ చేసి చూపిస్తాను. ఇప్పుడు ఒక్కొక్క సైడ్ ఒక్కొక్క చెప్పును మనం జాయిన్ చేసుకోవాలి. ఇప్పుడు కరెక్ట్గా మిడిల్కి ఫాలోయింగ్ చేసుకోండి. షోల్డర్ మిడిల్ నుంచి కరెక్ట్గా మిడిల్కి మీకు ఎటువంటి డిజైన్ వేసుకోవాలన్నా కరెక్ట్గా ఇదిగా ఫాలోయింగ్ అయితే చేసుకోవచ్చు. మీకు పఫ్ స్లీవ్ కానీ ఏదైనా డిజైన్ చేసుకోవాలనుకున్నట్లయితే కోల్డ్ స్లీవ్ కానీ మన పైన నెక్ దగ్గర షోల్డర్ దగ్గర నుంచి కరెక్ట్గా షేప్ అనేది తీసుకోవాలి. కరెక్ట్గా నేను పైన డిజైన్ దగ్గర కట్ చేస్తున్నాను. మీకు ఎక్కడ షేప్ ఇంట్రెస్ట్ ఉంటే అక్కడ మార్కింగ్ చేసుకొని మార్కింగ్ కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు షోల్డర్ దగ్గర నుంచి కొంచెం గ్యాప్ వదలకొని మార్కింగ్ చేసుకోవచ్చు. మీకు మిడిల్లో ప్రిల్స్ పెట్టుకోవాలని ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు పెట్టుకోవచ్చు, లేదా మీకు నచ్చిన షేప్ డిజైన్ చేసుకోండి. నేనైతే ఇక్కడ చాక్లెట్ స్లీవ్ డిజైన్ టైప్ వేస్తున్నాను ఇక్కడ, కాబట్టి కొంచెం గ్యాప్ వదిలి మార్కింగ్ అయితే చేస్తున్నాను కరెక్ట్గా మిడిల్కి వచ్చే విధంగా. ఒక 1.5 ఇంచ్ అయితే మార్కింగ్ చేస్తున్నాను. అలాగే పొడవు వచ్చి 3 ఇంచెస్ మార్కింగ్ చేస్తున్నాను. ఇప్పుడు ఇదే మార్కింగ్ని స్ట్రైట్ తీసుకోండి. ఇక్కడ కరెక్ట్గా మిడిల్లో వచ్చే విధంగా మనం ఏ సైజ్ అయినా సరే మనం వేసుకోవచ్చు. బటర్ఫ్లై డిజైన్ కానీ మనకు డ్రెస్సెస్ కానీ ఫ్రాక్స్ కానీ దేనికైనా వేసుకోవచ్చు, బ్లౌజెస్కి ఒకటే కాదు. మీరు సేమ్ కలర్ తీసుకోవచ్చు డిజైన్కి, లేదా వేరే కలర్ అయినా యూస్ చేసుకోండి. మీకు డిజైన్ అనేది ఒకసారి చూపిస్తాను శాంపిల్కి, మీకు స్టిచ్చింగ్ వీడియోలో చూపిస్తాను నెక్స్ట్ వీడియోలో. నేను వేరే కలర్ మిక్స్ చేస్తూ డిజైన్ కనిపించే విధంగా మీకు చూపిస్తాను స్టిచ్చింగ్. ఇప్పుడు మనం చుట్టూరు కూడా స్టిచ్ చేసిన తర్వాత ఈ విధంగా ఒక్కొక్క సైడ్ కూడా బౌ టైప్లో ఈ విధంగా స్టిచ్ చేసి మనకి కరెక్ట్గా మిడిల్లో టైట్ చేసుకోవాలి. థ్రెడ్తో మనం ఏదైనా హ్యాంగింగ్ వేసుకోవచ్చు మిడిల్లో, మీకు నచ్చిన విధంగా వేసుకోండి. మీకు సైడ్ జాయింట్స్లో క్లాత్ ఎలా జాయిన్ చేసుకోవాలి, ఎలా డిజైన్ చేసుకోవాలనేది మీకు నెక్స్ట్ చూపిస్తాను. మీకు మన రిబ్బన్ వర్క్తో కానీ లేదా థ్రెడ్తో కానీ మనం ఇదే క్లాత్ అయినా స్టిచ్ చేసుకోవచ్చు. మీకు క్రొత్త ఛానల్లో డిఫరెంట్ వీడియోస్ అయితే ఉన్నాయి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు డిఫరెంట్ వీడియోస్ ఏది నేర్చుకోవాలన్నా సరే కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలియచేయచ్చు. ఇప్పుడు మీకు డిజైన్ అనేది కరెక్ట్గా ఇప్పుడు చూపిస్తున్నాను. ఈ విధంగా మిడిల్లో మీరు పెట్టుకొని డిజైన్ చేసుకోండి. మీకు జస్ట్ డిజైన్ అనేది చూపించడానికి ఈ విధంగా వేసి చూపించాను. మీకు నచ్చిన విధంగా ట్రై చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మన కిచెన్ ఫ్యాషన్ డిజైన్ షార్ట్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.